గతంలో జరిగిన ఎన్నికల్లో ఎప్పుడు పదలకూరు పంచాయతీలో వైసీపీకి మెజారిటీ రాలేదని కానీ ఉప సర్పంచ్ మాత్రం స్థాయిని మించి మాట్లాడుతున్నారని టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు అన్నారు. మంగళవారం నెల్లూరు జిల్లా పదలకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సోమిరెడ్డి ఎన్నికలకు 6 నెలల ముందే వచ్చే నాయకులు కాదని, అనునిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న నేత అని అభివర్ణించారు. పదలకూరు మార్కెట్ యార్డులోని దుకాణాలను దీర్ఘకాలికంగా వ్యాపారం చేస్తున్న వారిని పక్కన పెట్టి వ్యాపారం చేయని వైసీపీ నాయకులు దుకాణాలను చేజెక్కించుకున్నారు. తమ నాయకుడు అవినీతికి పాల్పడలేదని, తమ నాయకుడి తరపున తాను శ్రీకాళహస్తిలో ప్రమాణానికి సిద్ధమని తెలుగు రైతు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొద్దులూరు మల్లికార్జున నాయుడు, పల్లారపు కృష్ణ, కండె సురేష్, పులిపాటి వెంకటరత్నం నాయుడు, అలుపూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నిరంతరం ఏ రోజు మాకు అవసరమైన మా వెన్నంటి ఉన్నాడు. మీ ఈ అరాచక పరిపాలనలో, ఈ సైకో పరిపాలనలో మాట్లాడితే లోపలేసి పోలీసుల ద్వారా అరెస్ట్ చేసి మీ ప్రభుత్వంలో మేము నిలబడగలుగున్నామంటే మా వెనక మా నాయకుడు మాకు ఆ విధమైనటువంటి దమ్మిస్తున్నాడు. ఆ విధమైనటువంటి సహాయ సహకారాలు ఆయన అందిస్తున్న బట్టే ఈ మండలంలో మీ తెలుగుదేశం పార్టీ నిలబడి మేము పోరాడుతున్నాం. మా నాయకుడు సత్తా ఇది. మేము ఏ ఊరికి వెళ్ళినా ఏం చేయగలం చెప్పుకోగల సత్తా మాకుంది, మా నాయకులకు ఉంది, మీకుందా అని నేను అడుగుతున్నా. మీ సొంత మండలం మీ నాయకుడు ఏం చేసి మేము రైతులు ఇబ్బంది పడుతున్నారంటే 210 రూపాయలు ఒక కింటాకి, 210 రూపాయలు ఒక కింటాకి అప్పటికప్పుడు సీఎం గారు ఆర్డర్ తెచ్చి రైతులను కాపాడింది, ధాన్యం రేట్లు పెంచింది మా నాయకుడు. మా నాయకుడు ముడుకులు తీసుకునేది మీరు 850 కేజీలు ఉన్న ధాన్యాన్ని 1050 కేజీలు చేశారు. మరి మీరా 210 రూపాయలు అదనంగా ఇచ్చిన మేమా మా నాయకుడు ముడుకులు తీసుకునేదని మేము అడుగుతున్నాం. 4 సంవత్సరాల నుంచి అధికారంలో మీరున్నారు. మా నాయకుడు అవినీతికి పాల్పడి ఉంటే మీకు ఊరికే మీడియాలో మాట్లాడటం కాకుండా మీ దగ్గర ఏమైనా ఉంటే ఎందుకు విచారణ చేయలేదు? మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకో మాట్లాడమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా నాయకుడిని శంకించాల్సిన అవసరం లేదు. ప్రజాసేవలో నిరంతరం 40 సంవత్సరాల నుంచి ఆయన ప్రజాసేవలో ఉన్నాడు. రేపు మళ్ళీ మేము ఈ మండలం ఈ నియోజకవర్గం నుంచి మా నాయకుడు పోటీ చేయబోతున్నాడు. మేము గెలవబోతున్నాం. అందుకే మీరు దర్చుకుంటున్నారు. ఈరోజు ఏం మాట్లాడేదానికి మేము ఏది మాట్లాడినా మీరు 4 సార్లు ఓడిపోయారు, 3 సార్లు ఓడిపోయారు అంటున్నారు. ఓటమి గెలుపులు ప్రజల చేతుల్లో ఉంటుంది. ఆ మాట్లాడిన నాయకుడు నిన్న మాట్లాడితే అతను ఖబర్దారాలను కరెక్టా? అప్పుడు మేము అవుతున్న ఖబర్దారు అదే అన్నట్టే కదా. అంటే చిన్నోడికి కూడా నేర్పిడు, ఇదే అనకడోడికి. ఎంఆర్ఓ ఆఫీసులో ఇవాళ పట్టాలు మారుస్తుంది. పట్టాలు ఒక పక్క ఎంక్వైరీ జరుగుతుంది, అవతాకు జరుగుతుంది అని చెప్పి ఆమె సస్పెండ్ చేస్తుంది ఎంఆర్ఓని. అది మాట్లాడాడు, అది మాట్లాడితే అది కూడా తప్పే. ఇంక వీళ్ళు కరెక్ట్గా చేస్తుండేటి యాడ్ చేస్తున్నారు. నిన్న నిమ్మకాయ కొట్లు ఇచ్చారు, నిమ్మకాయ కొట్లు ఎవరికి ఇచ్చారు? సీనియారిటీలు అందరిని పక్కన పెట్టారు. ఎప్పటి నుంచో లైసెన్సులు ఉన్నాయి, ఆ లైసెన్సులు ఉంటే వాళ్ళందరినీ పక్కన పెట్టేసి నిన్న రాత్రి లైసెన్సులు ఇచ్చి తెల్లారి ఏలం పాట పెట్టి చేయాల్సిన అవసరం ఏంది? ఆ ఏలం ఫస్ట్ నుంచి వ్యాపారం చేసుకుంటేనే కదా వాళ్ళు ఆడ సభ్యత్వం చేసుకొని ఆడ మార్కెట్ ఏర్పడిందా? ఇవాళ నిన్నటికి ఏర్పడిందా మార్కెట్? ఇంత ఇంత అన్యాయం చేస్తూ ఈ వాటం చేస్తుంటే ఆయనేమో ఖబర్దారు కాదు, ఈయనేమో ఖబర్దారు. అన్ని కరెక్ట్గా చేసిన ఆయన ఆయా 24 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షన్ చేసి కట్టి చేసినవన్నీ ఇవాళ కోట్లు చేసుకొని ఇవాళ ఈయన చేసిన ఆయన ఖబర్దారు, చేయన ఆయన మంచి ఆయన. ఎందుకు ఆయన ఇంత దారుణంగా మాటలు మాట్లాడుతురు? ఏదన్నా ఉంటే సామ్యతంగా రాయండి. మీరు చెప్పారు కదా శ్రీశైలం రమ్మ కాళహస్తి రమ్మంటాడు, రా నేను వస్తా మా మందిర తరపున, నీ మందిర తరపున నువ్వు రా, చేత విత్తనం ప్రమాణకం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు.
పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి